నమస్తే, వెల్కమ్ టు జీఎన్ఎన్ అప్డేట్స్. ఏప్రిల్ 1 నుంచి 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనమై 4 బ్యాంకులుగా మారాయి. అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంకుల్లో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకులు విలీనమైనప్పటికీ సేవలకు ఇబ్బందులు ఉండవు. బ్యాంకు పేరు మారినప్పటికీ అకౌంట్ ఓపెనింగ్, డిపాజిట్, విత్డ్రా, నగదు బదిలీ, చెక్కు ఆమోదం, అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం, ఎఫ్డి స్టేట్మెంట్ వంటి సేవల్లో సమస్య తలెత్తదు. ఇందుకు ఆయా బ్యాంకులు అన్ని చర్యలు తీసుకున్నాయి. ఎవరైనా ఆంధ్ర బ్యాంక్ కస్టమర్ అదే పేరుతో ఉన్న తన చెక్కును సమర్పించవచ్చు. చెక్కులు, పాస్బుక్ వంటి వాటిపైన ప్రకటన ఉంటుంది, అప్పటి వరకు చెల్లుతుంది. సమాచారం మేరకు కస్టమర్ల ప్రస్తుత అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, డెబిట్ కార్డ్, ఎంఐసిఆర్ వంటివి నోటిఫికేషన్ వరకు యథాతథంగా ఉంటాయి. మున్ముందు టెక్నికల్ కారణాలతో అకౌంట్ నెంబర్ మారితే కస్టమర్లకు తెలియజేస్తారు. ఒక ఖాతాదారు ఒకే కస్టమర్ ఐడి ఉండాలి. ఏ ఐడి కొనసాగాలనేది ఖాతాదారు ఇష్టం. విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు డెబిట్ కార్డులు, చెక్కులు చెల్లుబాటు అవుతాయి. అన్ని శాఖల్లో, ఏటీఎంలలో చెల్లుబాటు అవుతాయి. ఇప్పుడు ఉపయోగిస్తున్న డెబిట్ కార్డ్ కాలపరిమితి ముగిశాక కొత్త కార్డ్ జారీ చేయవచ్చు. కొత్త చెక్ బుక్ సమయంలో ఖాతాదారుకు సమాచారం ఇస్తారు. ఏ రుణాలు తీసుకున్నా అవే వడ్డీ రేట్లు, ఈఎంఐ కాలపరిమితి కొనసాగుతాయి. హోమ్ లేదా స్టడీ లోన్, ఇంకా ఏమైనా విడుదల కావాల్సి ఉంటే దశల వారీగా పొందుతారు. రుణాన్ని పొందే సమయంలో తీసుకున్న అసెట్ ఇన్సూరెన్స్, లయబిలిటీ ఇన్సూరెన్స్ కాలపరిమితి ముగిసే వరకు ఉంటాయి. విలీనానికి ముందు జారీ చేసిన రుణాలన్నింటికీ ముందటి నిబంధనలు వర్తిస్తాయి. విలీన తేదీ తర్వాత జారీ చేసే రుణాలకు మాత్రం కొత్త నిబంధనలు ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్లపైన మెచ్యూరిటీ వరకు ప్రస్తుత వడ్డీ రేటు కొనసాగుతుంది. కొత్తగా చేసే డిపాజిట్లపై కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఎఫ్డి రెన్యువల్ విషయంలో టర్మ్ డిపాజిట్ రేట్లతో పునరుద్ధరణ ఉంటుంది. బ్యాంకు సేవలకు సంబంధించి ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే విలీన బ్యాంకులు కస్టమర్లకు తెలియజేస్తాయి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు, ఈమెయిల్కు ఎప్పటిలాగే సమాచారం అందుతుంది. ఇంటర్నెట్, మొబైల్, బ్యాంక్ సేవలు కొనసాగుతాయి. ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ ఛానల్.